Ready to move in premium triplets villas at Kollur APR Projects. దోమల బారిన పడని వారు దాదాపు ఎవరు ఉండరని చెప్పవచ్చు. కానీ దోమలు కొంతమందినే ఎక్కువగా కుడతాయి. కొంతమంది జోలికి అస్సలు వెళ్ళవు అనే విషయం తక్కువ మందికి తెలుసు. అసలు దోమలు ఎవరిని కుడతాయి, ఎవరిని కుట్టవు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో అందరూ కలిసి కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు మాత్రమే దోమ కుట్టిందని అనడం మామూలే. ఇతరులు దీనిని పట్టించుకోకపోవచ్చు. అయితే ఇలా కొందరిని మాత్రమే దోమలు కుడతాయి. మానవులు నివసించే వాతావరణంలో దోమలు అంతర్భాగం. మానవులలాగే దోమలకి స్వంత లైఫ్ సైకిల్ ఉంటుంది. మగదోమలు పువ్వుల నుండి తేనెను తీసుకుంటాయి. అదే ఆడదోమలు మాత్రం ఆహారం కోసం మనుషులను కొడతాయి. దోమలు గుడ్లను ఉత్పత్తి చేయడానికి మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లను ఉపయోగిస్తాయి. మనిషిని కుట్టే ఈ ప్రక్రియలో ఆడదోమ లాలాజలాన్ని మానవ రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్ ఇన్ఫెక్షన్లు మొదలైన వివిధ విక్టర్ బర్న్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. విక్టర్ ద్వారా సంక్రమించే అంటువ్యాధులు మనుషుల మరణాలకు కారణమవుతాయి. ఒక ఆడదోమ దృష్టి ప్రత్యేక యాంటెన్న ద్వారా ఎవరిని కుట్టాలో అని గుర్తిస్తుంది. ఈ ప్రక్రియ యాంటెనాలు ఉష్ణ సంకేతాలు, కార్బన్ డయాక్సైడ్, తేమ రసాయనాల వాసనలు సంకేతాలను గుర్తించడానికి సున్నితంగా ఉంటాయి. కళ్ళు ఇంకా యాంటెనాలను ఉపయోగించడం ద్వారా ఆడదోమ మనుషుల రక్తం కోసం వెతుకుతుంది. మనలో కొందరికి దోమలు ఎక్కువగా కుట్టడానికి ఇదే కారణం. దోమలు లేత రంగుల కంటే ముదురు రంగు దుస్తులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అలాగే ఆఫ్ స్లీవ్ డ్రెస్లు, పొట్టి బట్టలు ధరించడం వల్ల దోమలు కుట్టడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. అలాగే దోమలు కొన్ని బ్లడ్ గ్రూప్లు ఉన్న మనుషులను ఇతర కంటే ఎక్కువగా కుట్టడానికి ప్రాధాన్యత ఇస్తాయని సూచించే శాస్త్రీయ సమాచారం ఉంది. ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తారు. ఆడదోమలలో ఉండే యాంటెనా హార్ట్ సెన్సిటివ్గా ఉంటాయి. వారిని దూరం నుండి 1 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత హెచ్చు తగ్గుదలను గుర్తించగలదు. శరీరంలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే మనుషులు దోమలను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, శరీరంలో జీవక్రియ పెరుగుతుంది, ఇంకా చెమట పెరుగుతుంది. ఈ కారణాలన్నీ ఆడదోమలకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మంపై చెమట సూక్ష్మజీవులు ప్రతి మనిషి శరీరంలో సామరస్యంగా జీవించే కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలను కామన్ సెల్స్ అంటారు. అలాగే ప్రతి మనిషి తన చర్మంపై చెమటను ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఎక్కువగా ఉత్పత్తి చేసే కొన్ని వాసనలు, రసాయనాలు ఆడదోమలను ఆకర్షించేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదండి సంగతి. దోమలు ఎక్కువగా కుట్టొద్దు అనుకుంటే ఇప్పుడు తెలుసుకున్న విషయాలు పాటిస్తే సరిపోతుంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.